మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికా సేపట్లో ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించిన నేపథ్యంలో తొలి కేబినెట్ మీటింగ్పై ఆసక్తి నెలకొంది. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఇంకా హామీల అమలు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణాలపై భేటీలో చర్చించనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా చర్చించడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఏపీకున్న అప్పులపై కొత్త ప్రభుత్వం ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది. 14 లక్షల కోట్లకు పైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం వచ్చినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ అప్పులను ఎలా తెచ్చారు, ఎలా ఖర్చు పెట్టారు, ఆ నిధులని ఏమైపోయాయన్న దానిపై కేబినెట్ సుదీర్ఘంగా అధికారుల వద్ద నుంచి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ లేనంత విధ్వంసం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నమాట. ఆ విధ్వంసం వలన ఏపీకి, ప్రత్యేకించి ప్రజలకు ఎంత నష్టం జరిగిందో చూపెడతామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా సాగనున్నాయి. కేబినెట్లో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో మొత్తం శ్వేతపత్రాలు ప్రకటించనున్నారు. జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ను మాత్రమే ప్రవేశపెట్టింది. కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ క్రమంలో పూర్తిస్థాయి బడ్జెట్పైన కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలకు తగ్గట్లుగా పథకాలకు నిధులు కేటాయించనున్నారు. పోలవరం, అమరావతితో పాటు రోడ్ల నిర్మాణం వంటి వాటికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది. అలాగే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ వంటిపైన నిర్ణయం తీసుకోనున్నారు. తొలి కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ఏపీ ప్రజలతో పాటు వాలంటీర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మరి కాసేపట్లయితే ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏమేమి చర్చించనున్నారు? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులుగా కూడా కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా కొన్ని కీలక అంశాలు ఈ కేబినెట్ లో మంత్రులతో భేటీ కానున్న నేపథ్యంలో దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే ఏదైతే పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేయడానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి కేబినెట్ లో చర్చించనున్నారు. ఇది కీలక అంశాలుగా చూస్తే కనుక మిగిలినటువంటి ఏదైతే ప్రభుత్వం ఏర్పడితే కనుక, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కనుక ప్రజలకు ఇస్తా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలని రూపకల్పన ఇప్పటికే రూపకల్పన చేయడం జరిగింది. దాని మీద చర్చించి ఆమోదం కేబినెట్ ఆమోదం తెలుసుకుంటారు. కేబినెట్ ఆమోదం తర్వాత పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశం నిర్వహించిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టి దేనికి ఎంత బడ్జెట్ పెట్టబోతున్నామో తెలియపరిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 14 లక్షల కోట్ల అప్పులు ఏవైతే ఉన్నాయో, అప్పులకు సంబంధించినటువంటి విధి విధానాలని ఇంతవరకు ఎలా ఖర్చు పెట్టారు, దేని ఖర్చు పెట్టారు, ఏ విధానాల్లో ఎంత ఖర్చు పెట్టారు అనేది, సంక్షేమ పథకాలకి ఎంత ఖర్చు పెట్టారు, మౌలిక సదుపాయాలకి ఎంత ఖర్చు పెట్టడం జరిగింది, ఇతర అంశాలకి ప్రభుత్వ కార్యకలాపాలకు కార్యక్రమాలకు కానీ ఇతర అంశాలకి ఎంత ఖర్చు పెట్టడం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసే విధంగా కూడా ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ప్రతి అంశాన్ని కూడా కేబినెట్ లో 25 శాఖలకు సంబంధించినటువంటి 25 మంత్రులతో ఈ కేబినెట్ సమావేశం కాబోతున్నారు. అయితే మంత్రులు ఖర్చు చెప్పినటువంటి ప్రతి శాఖకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అధికారులతో రివ్యూలు నిర్వహించండి, రివ్యూల ద్వారా కావాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వానికి కావాల్సినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని వాళ్ళు విశ్లేషించుకుని శ్వేతపత్రం కింద సిద్ధం చేయండి అంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గతంలో చెప్పడం జరిగింది. దాని ద్వారా ఈ రోజు సమావేశం అవుతున్నటువంటి ఏదైతే మంత్రి మండలి సమావేశం ఉందో ఈ అంశాన్ని వాళ్ళకి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ దిశానిర్దేశం చేసిన తర్వాత పూర్తిస్థాయి రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశం నిర్వహణకి వెళ్ళే అంతకు సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఏదైతే కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి మైనటువంటి
సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రజలు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి ఇవాళ రేపు అందరూ బస్సులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మంత్రుల భేటీ తర్వాత దానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశపడుతున్నారు. ఇప్పటికే మద్యానికి సంబంధించి ఇసుక సంబంధించినటువంటి జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే పెద్ద ఎత్తున వీరి మీద విచారణ చేయాలంటూ కూడా బీజేపీ కూడా ఇప్పటికే లేఖలు రాసిన నేపథ్యం అవుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అధికారుల దగ్గర తీసుకోవాలని కూడా తెలిసినటువంటి కొన్ని మరో పక్క నుంచి మహిళకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఆ సూపర్ సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 3 సంవత్సరానికి 3 గ్యాప్ అంత కావచ్చు, 1500 రూపాయలు ఏదైతే ఉందో దీని మీద బస్సులు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపించింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.